నేరుగా కూడా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించిన కథనం ఇగో ఇదే ఏంది అంటే తెలుసు కదా జస్టిస్ నరసింహారెడ్డి అని ఇప్పుడు తెలంగాణలో ఈ పదం చాలా ఫేమస్ రాజకీయ వర్గాలలో చాలామందికి కూడా సుపరిచితుడు ఇంకో మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవైలో తన భార్య ఇంద్ర భూమి కబ్జా చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో పాటు మరికొంతమందికి కూడా వెళ్ళి ఆ గోడను బద్దలు కొట్టిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుంది అలాంటి ఆరోపణలున్న వ్యక్తినే ఒక విచారణ కమిటీ అంటూ మరేదో మరేదో అంటూ వేసిన పరిస్థితి అయితే తాను వ్యవహరించే తీరు తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదైనా విచారణ జరిగితే అందులో ఇద్దరు ఇరు వర్గాలకు సంబంధించిన విచారణ చేయాలి ఫైనల్గా అసలు ఏం జరిగింది దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలిత తేట చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అలాంటి పరిస్థితి ఈ కమిషన్ మీద ఉంది అయితే ఆ కమిషన్ను ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు వెనుక వెనకేసుకొస్తున్నారు అంటే పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ విక విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటేనే ఇందులో ఏదిలో మతల బుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఏ విధంగా అరెస్టు చేపించాలి ఎట్ల చేపించాలనే చర్చ కొనసాగుతుంది దానిలో భాగంగానే కుట్రలు కుతంత్రాలు మొదలైనవి ఆ కుట్రలు కుతంత్రాలు ఎట్ల మొదలైనవి కూడా నేను చెప్తా ఇక్కడ మీకు నలుగురు కనబడుతున్నారండి ఒకరు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇంకొకరు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సహాయక మంత్రి బండి సంజయ్ ఓకేనా రాజ్యసభ సభ్యులు వీళ్ళు ఏం మాట్లాడేళ్ళు అంటే వీళ్ళు ముగ్గురు కో వీళ్ళు ము వీళ్ళిద్దరూ ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు రెండు జాతీయ పార్టీలే ఒకరు వెనకేసుకొస్తున్నారంటే ఆశ్చర్యం లేదు మరొకరు కూడా అదే బాటలో వెళ్తున్నారంటే ఆశ్చర్యం